కాదు నాకు ఫోన్ లో ఉన్న డిజైన్ ఆస్టిస్ ఈ ఫోన్ లో ఉన్న డిజైన్ ఆస్టిస్ కావాలి అంటే ఎటువంటి ప్రాబ్లం లేదు ఇంకొక పార్ట్ నేను ఇప్పుడు నెక్ దైతే ఇంకొక రైట్ కలర్ రైట్ ఇంకొకటి తీయాలా అండ్ అనేది ఇట్లా నీట్ గా అనేది కనిపిస్తది క్లియర్ గా వస్తు ఈ మార్కింగ్ చేసేటప్పుడు మనకి ఫోన్ అనేది ప్యాటర్న్ కదులుతుంటది చూస్తున్నారా ప్యాటర్న్ అనేది ఇగో కదులుతా ఉంటది సో కదలడం వల్ల మనం వేసేది డిజైన్ అనేది మనకి తప్పు అవుతది మార్కింగే కాదు డైరెక్ట్ నేను ట్రేసింగ్ పేపర్ మార్కింగ్ కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తాంటే ఇప్పుడు నేను ఇట్లా ట్రేసింగ్ పేపర్ మీద మీకు కంప్లీట్ గా మనం మార్కింగ్ అనేది హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ వదినా మర్దల్ సరదా వ్లాగ్స్ ఈ రోజు టాపిక్ ఏంటక్క ఈ రోజు టాపిక్ వచ్చేసి మనది చాలా మంది అడుగుతున్నారు ఏంటంటే ఫోన్ లో ఉన్న డిజైన్ ని ఎలా మనము ప్రింట్ అనేది తీయాలి అంటే ఎలా మనం వర్క్ చేసుకోగలం ఇగో ఈ వర్క్ చూస్తున్నారా ఈ వర్క్ అనేది నేను క్లియర్ గా మీకు వితౌట్ ఎనీ ట్రెస్ అంటే అసలు ఎటువంటి వర్క్ లేకుండా ఈజీ మెథడ్ లో నేను మీకు ఇరే చూపిస్తాను ఈ వీడియో ఈ ఫోటో ఈ ఇదే డిజైన్ మీకు ఆస్టిస్ ఎట్లా మన బ్లౌజ్ కి వేసుకోవాలి వర్క్ అండ్ ట్రేసింగ్ ఎలా చేయాలి ఎలా జిరాక్స్ చేసుకోవాలి ఏం చేయాలనే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూసుకోండి రీసెంట్ గా మీకు రైస్ బ్యాగ్ మీద ఎలా మార్కింగ్ చేసుకోవాలి రైస్ బ్యాగ్ మీద ఎలిఫెంట్ కట్ చేసి మార్కింగ్ ఎలా చేయాలో చూపించాను బట్ మీకు అది కాదు నాకు ఫోన్ లో ఉన్న డిజైన్ ఆస్టిస్ ఈ ఫోన్ లో ఉన్న డిజైన్ ఆస్టిస్ కావాలి అంటే చూడండి మనం ఏం చేయాలంటే జిరాక్స్ షాప్ కి వెళ్ళి మనము జిరాక్స్ అనేది చేయించుకోవాలి సో నేను జిరాక్స్ చేయించుకోమన్నాను కదా అని చెప్పేసి ప్యాటర్న్ చూడండి మీకు ఎగ్జాంపుల్ చెప్పడానికి అని చెప్పి తీపిచ్చాను ఇవి ఇట్లా ఏ సైజ్ కాంది జిరాక్స్ చేయించదు అంటే సైజ్ తెలియంది జిరాక్స్ చేయించదు ఇది వచ్చేసి 7 ఇంచెస్ ఉంది ఇది వచ్చేసి వెత్ వచ్చేసి మనకి 8x8 ఉంది ఇది సో ఇది కాదు మన హ్యాండ్ది మన నెక్ది మెజర్మెంట్స్ తీసుకోవాలి సో ఇది వచ్చేసి ఫస్ట్ నేను 7 ఇంచెస్ తీసుకున్నా అంటే ఇది మా మర్దలకి వేస్తా అని చెప్పేసి తీయించాను చిన్నగా రావాలి నెక్ అనేసి సో ఇది 7 ఇంచెస్ ఉంది చూడండి 7 ఇంచెస్ ఉంది నెక్ ఇది 7 ఇంచెస్ తీయించాను అండ్ నెక్స్ట్ వచ్చేసి నాకు ఇంకా పెద్దగా కావాలా ఇంకా పెద్దగా కావాలా సో నేను ఏం చేశానంటే ఇప్పుడు ఈ కింద ఏ బ్లౌజ్కి అయితే మనం మార్కింగ్ వేస్తున్నామో అలా పెద్దగా ఉంది నెక్ సో నేను ఇంకేం చేశాను నాకు 9 ఇంచెస్ కావాలని మళ్ళీ ఈ ప్యాటర్న్ తీయలేను ఫోన్లో ఉన్న కాపీ తీసి మళ్ళీ రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అనేసి ఇగో 9 ఇంచెస్ చూసారా 9 ఇంచెస్ నెక్ కావాలని చెప్తే వాళ్ళు తీసిస్తారు మనం వాళ్ళకి క్లారిటీగా చెప్పాలా జిరాక్స్ షాప్లో అయిపోయిందా ఇప్పుడు హ్యాండ్ వచ్చేసి ఇది ఇంతకు ముందుకు ఇది మా మర్దలు చేయన్నమాట ఇది ఆమెకి 9 కావాలంటే హాఫ్ ఇందులో 4½ ఉంటుంది సో 9 ఇంచెస్ కావాలా సో నేను 9 తీచా ఇప్పుడు ఏదైతే ఈ బ్లౌజ్ చేపిస్తున్నా అయితే నేను ఇప్పుడు కింద ఈ ప్యాటర్న్ వాళ్ళకి చేస్తున్నాను వాళ్ళకి అనేది 6 6 12 ఉందన్నమాట వాళ్ళకి హ్యాండ్ కింద కొలత వచ్చేసి 6 6 12 ఉంది సో 12 ఇంచెస్ ఇందాక మా మర్దలకి నేను 9 చేయించాను ఇప్పుడు ఇది వచ్చి 12 ఇంచెస్ మనం అనేది వాళ్ళకి జిరాక్స్ షాప్లో క్లారిటీగా చెప్పాలన్నమాట వాళ్ళకి ఎన్ని ఇంచెస్ కావాలి మనకని అండ్ ఇది వచ్చేసి మనకి లెఫ్ట్ పార్ట్ సేమ్ ఇదే మనం ఫోన్లో చేసి మనము ఇప్పుడు ఈ నెక్ ఉంది కదా ఇడికి క్రాప్ చేయాలా నెక్ ఇడి క్రాప్ చేసి ఈ ప్యాటర్న్ అనేది నాకు రైట్ సైడ్ ఒకటి తిప్పించండి చూడండి ఇది రైట్ సైడ్ ఈ రైట్ ప్యాటర్న్ ఒకటి తిప్పించి పెట్టుకోండి అండ్ మళ్ళీ క్రాప్ చేసేసి ఇది లెఫ్ట్ పార్ట్ ఇందాక నేను చేశాను కదా ఇగో ఇది లెఫ్ట్ పార్ట్ ఇది నేను 9 ఇంచెస్ తీసుకున్నాను 9 లెంత్ వచ్చేసి 9 సో ఇట్లా తీసుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి మిడిల్ పార్ట్ ఇట్లా తీసుకోవాలి ఎందుకంటే మీరు ఫుల్ బి తీయచ్చు కానీ ఫుల్ అనేది మీకు జిరాక్స్ షాప్లో ఫుల్ ఇంత పెద్ద పేపర్ అనేది రాదు సో మీరు ఇట్లా హాఫ్ హాఫ్ తీసుకోవాలి ఇంతగానం అవైలబుల్గా లేకపోతే మీరు హాఫ్ హ్యాండ్ గిట్టా చూస్ చేయొచ్చు మీరు హాఫ్ హ్యాండ్స్ హాఫ్ హాఫ్ ఎంత వస్తుంది ఇది 12 ఇంచెస్ తీయించాను కదా అందులో హాఫ్ 16 మీటర్ మిడిల్లోకి గిట్టా తీపించుకొని అండ్ ఇంకొక పార్ట్ వచ్చేసి లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి పార్ట్ తీయించుకొని గిట్టా పెట్టుకోవచ్చు ఇప్పుడు నేను ఇది ఆస్టిస్ నేను బ్లౌజ్ మీద ఎలా వస్తుందో చూపిస్తాను చూడండి ఫస్ట్ మనము ఇప్పుడు ఈ ప్యాటర్న్ అనేది కట్ చేసి ఇది ఎక్స్ట్రా ఉంది కదా అదంతా కట్ చేసేసేయండి చూడండి నేను ఇప్పుడు ఈ ప్యాటర్న్ అనేది ఇట్లా కట్ చేసి పెట్టేసుకున్నాను చూడండి నెక్స్ట్ వచ్చి మన ఇదేంటిది మీకు తెలుసుగా కార్పెట్ పేపర్ ఇది కూడా మీరు మార్కింగ్ చేసుకొని అంటే ఈజీగా కావడానికి పని చెప్తున్నాను అంటే మనం హార్డ్ వర్క్ బి చేసుకోవచ్చు ఇందులో బట్ మీకు హార్డ్ వర్క్ ఎందుకని నేను ఈజీ మెథడ్స్ అనేటివి చెప్తున్నాను
ఇప్పుడు ఇది మార్కింగ్ చేస్తు కదా ఈ సైజ్ ని కట్ చేసి పెట్టుకోండి ఈ పేపర్ రెడీగా ఉంది ఇప్పుడు కింద ప్లేసింగ్ చేయడానికి ఇది రెడీగా ఉంది చూడండి ఇప్పుడు ఇది మనకి మిడిల్ పార్ట్ వచ్చేసి అడ్జస్ట్మెంట్ చూసి పెట్టుకోండి ఇట్లా ఒక రౌండ్ గీసుకోండి చూడండి మీకు యాస్ ఇట్ ఇస్ ఫోన్ లో ఉన్న ప్యాటర్న్ ఏదైతే ప్యాటర్న్ ఉందో ఆ ప్యాటర్న్ అనేది మనకి యాస్ ఇట్ ఇస్ వచ్చేసింది ఈ టెన్షన్ లేకుండా అంటే నార్మల్ చేసుకుంటే ఇదేడ వస్తది అదేడ వస్తది ఈ రింగ్స్ ఏడ పడతాయో అంటే తప్పు 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 అవుతాయి కొద్దిగా లైట్ గా బట్ మనం సొంతంగా అనేది మార్కింగ్ చేసుకొని సొంతంగా పేపర్ ఇట్లా తెచ్చుకొని మనకి నెక్ సైజ్ ఏదైతే ఉంటుందో నెక్ సైజ్ అది అక్కడ చెప్పుకొని క్లియర్ గా మనం జిరాక్స్ చేయించుకొని ఇట్లా చేసుకున్నాం అనుకో క్లియర్ గా మనకు అనేది వచ్చేస్తది చూడండి అది ఇది 9 ఇంచెస్ ఇది నెక్ ది అండ్ ఇది వచ్చేసి 12 ఇంచెస్ విడ్త్ విడ్త్ అయితే వచ్చేసింది నాకు హ్యాండ్ అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు ఇంకొక పార్ట్ నేను ఇప్పుడు నెక్ ది అయితే ఇంకొక రైట్ కలర్ రైట్ ఇంకొకటి తీయాలా అండ్ మళ్ళీ సేమ్ రైట్ లో గిట ప్యాటర్న్ అనేది నేను ఇట్లానే ఇంకొకటి కార్పెట్ పేపర్ రైట్ సైడ్ ఉంటది కదా సో రైట్ సైడ్ పేపర్ ఇట్లా పెట్టి మళ్ళీ కట్ చేసుకొని మళ్ళీ ఇక్కడ ప్యాటర్న్ అనేది వేసుకోవాలి బట్ నాకు హ్యాండ్స్ కి మాత్రం ఆయన విడ్త్ లెంత్ ఉంది కదా అమ్మ ఇట్లా అడ్డంలో తీస్తా అని చెప్పి 12 ఇంచెస్ హ్యాండ్స్ అయితే తీసేసాను హ్యాండ్స్ ఎటువంటి ప్రాబ్లం లేదు డైరెక్ట్ నేను హ్యాండ్ సైజ్ ది ప్యాటర్న్ అనేది కట్ చేసుకుంటాను లోపల కార్పెట్ పేపర్ కట్ చేసుకొని ఈజీగా నేను అనేది హ్యాండ్స్ కి వేసేసుకుంటాను సో ఇలా మాత్రం మనకి మార్కింగ్ కంప్లీట్ గా అవుతుంది నేను చూడండి ఇప్పుడు నేను జిరాక్స్ పేపర్ అనేది ఇట్లా వేసుకున్నాను అంటే కార్పెట్ పేపర్ అనేది ఇట్లా వేసుకున్నాను ఇప్పుడు ఇది 12 ఇంచెస్ సో ఇది 12 ఇంచెస్ నా కార్పెట్ పేపర్ సరిపోయింది లేదు మీకు 12 ఇంచెస్ కన్నా పెద్దగా ఉంది చెయ్యి అనేసి అంటే మాత్రం మరి ఇట్లా ఇంకొక కార్పెట్ పేపర్ తీసుకొని దాన్ని అటాచ్ చేసేసుకుంటే వేసుకోవచ్చు సో నాకైతే 12 ఇంచెస్ చాలు సో చూడండి నాదైతే ఇప్పుడు నేను మార్కింగ్ అయితే కంప్లీట్ చేసిన హ్యాండ్ కి సో ఇప్పుడు ఇగో ఇట్లానే ఇప్పుడు మనకి ఈ ఏవైతే ఇవి డ్రా ఏవైతే రౌండ్ రౌండ్ సర్కిల్ ఉన్నాయో మనం యాస్ ఇట్ ఇస్ ఇప్పుడు అదే వేసుకోవాలని ఏం లేదు మనకి ఇట్లా ప్యాటర్న్ బట్టి మనం మార్కింగ్ చేసుకొని అంటే అంత సైజ్ వేసుకోవాలని లేదు అని అనుకుంటే ఇట్లా ఈజీ మెథడ్స్ 1 రూపీ కాయిన్ తీసుకుని మీరు మార్కింగ్ అనేది చేసుకోవచ్చు చూసారు కదా మనకు హ్యాండ్ అనేది ఇట్లా నీట్గా అనేది కనిపిస్తుంది క్లియర్గా వస్తుంది ఇంత ఈజీ మెథడ్ చూడండి ఇంత ఈజీ మెథడ్ మాత్రం మీకు నాకు తెలిసి ఎవరు చూపించలేదేమో బట్ నేను నాకు ఒక సిస్టర్ రిక్వెస్ట్ చేశారు ఫోన్లో ఉన్న డిజైన్ యాస్ ఇట్ ఇస్ కావాలని సో ఇంకొక నేను ఇందులో ఇంకొక మెథడ్ చూపిస్తాను నేను ఇదే డిజైన్ని మనం ట్రేసింగ్ చేసుకొని అంటే ఈ జిరాక్స్ అనేది చేయకుండా నేను ఎట్లా మన ఓన్గా ఎట్లా చేయాలో గిట్ట నేను చూపిస్తాను అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇంకొక సిస్టర్ కొంతమంది ఎట్లా చూపిస్తున్నారంటే ఇప్పుడు మనకు ఫోన్లో ఉన్న డిజైన్ కావాలంటే ఇట్లా మొత్తం జూమ్ చేయండి జూమ్ చేసేసి కొంతమంది ఎలా చూపిస్తారంటే ఇట్లా మొత్తం జూమ్ చేయండి జూమ్ చేసేసి ఇట్లా పెట్టుకొని ట్రేసింగ్ చేసుకోండి అంటుంది కానీ మనం ఇట్లా మార్కింగ్ చేసుకునేటప్పుడు చూడండి నేను చూపిస్తాను ఈ మార్కింగ్ చేసేటప్పుడు మనకి ఫోన్ అనేది ప్యాటర్న్ కదులుతుంటుంది చూస్తున్నారా ప్యాటర్న్ అనేది ఇగో కదులుతూ ఉంటుంది సో కదలడం వల్ల మనం వేసేది డిజైన్ అనేది మనకి తప్పు అవుతుంది అంటే కంప్లీట్ డిజైన్ అయితే రాదు నాకు తెలిసి ఇదంతా ఎందుకు మీకు ప్రాసెస్ అని చెప్పేసి నేను ఈజీ మెథడ్ అనేది ఇది తీసుకొని వచ్చాను మీకు మీకోసం అనేది ఈజీ మెథడ్ ఇది ప్రజెంట్ అయితే ఇప్పుడు మీకు ఇట్లా ఇచ్చిన అనమాట ఈజీ మెథడ్ సో చూసారు కదా మీరు ఇట్లా నేను కార్పెట్ పేపర్ తోటి సైజెస్ అనేది ఇది 9 ఇంచెస్ 12 ఇంచెస్ అట్లా ఇది చిన్నది స్మాల్ సైజ్ కాబట్టి మా మర్దల్ని 7 ఇంచెస్ అండ్ హ్యాండ్ వచ్చేసి 9 ఇంచెస్ ఇది విడ్త్ తీసుకున్నాను సో ఈ మార్కింగే కాదు
డైరెక్ట్ నేను ట్రేసింగ్ పేపర్ మార్కింగ్ కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తా. అంటే ఇప్పుడు నేను చెప్పాను ఇది లెఫ్ట్ భాగము, ఇది లెఫ్ట్ సైడ్, సో రైట్ సైడ్ కి ఇంకో కాపీ తీయాలి అనేసి అన్నా. ఇది అంత ప్రాసెస్ మాకు వద్దక్క, ఇంకా ఈజీగా చూపి అంటే ఇంకా ఈజీగా అంటే డైరెక్ట్ ట్రే మన నెక్ అనేది మార్కింగ్ నేను ట్రేసింగ్ పేపర్ ఉంటుంది కదా, ట్రేసింగ్ పేపర్ పైన ఇట్లా ట్రేసింగ్ పేపర్ మీద మీకు కంప్లీట్ గా మనం మార్కింగ్ అనేది ఎట్లా చేసుకోవాలనేది నేను క్లియర్ గా చూపిస్తాను. చూడండి ఇట్లా నేను ట్రేసింగ్ పేపర్ మీద క్లియర్ గా మీకు జిరాక్స్ షాప్ కి వెళ్ళడము లేదంటే కార్బెట్ పేపర్స్ ఇదన్నీ వద్దాక మాకు డైరెక్ట్ ట్రేసింగ్ పేపర్ మీద చూపి అంటే ఇట్లా నేను ట్రేసింగ్ పేపర్ మీద కూడా మీకు డైరెక్ట్ ఈజీ మెథడ్స్ లో ఎట్లా అనేది ఓన్ డిజైన్స్ ఎట్లా మీరు క్రియేట్ చేసుకోవాలో అది నేను కంప్లీట్ గా చూపిస్తాను మీకు. ఇప్పుడైతే ఈ క్లాస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి. నెక్స్ట్ మెథడ్ లో మీకు నేను ట్రేసింగ్ పేపర్ లో ఎట్లా చేయాలో ఈజీ మెథడ్ అది చూపిస్తాను. ఈజీ మెథడ్ ఈజీ ఉంది, ట్రై చేయండి. ఈ మెథడ్ చాలా ఈజీగా ఉంది, ట్రై చేయండి అంటున్నాను. నాకు నచ్చింది, నచ్చింది మా మాటలకి. బాయ్.